ప్రస్తుతం పాపం పాక్ పరిస్థితి ముందు నుయ్యి వెనక కొయ్యిగా తయారైంది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇండియాను అంతర్జాతీయ వేదికలపై దోషిగా చిత్రీకరించాలని శతవిధాల ప్రయత్నం చేస్తోంది. చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఎక్కడ చూసినా ఆ దేశానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎవరూ కూడా ఆ దేశం చెప్పే మాటలు నమ్మడం లేదు. పాపం చైనా తప్పించి పాక్ కు దిక్కులేదు. తనకు మిత్రదేశం అనుకున్న సౌదీ ఇప్పుడు ఇండియాకు సపోర్ట్ చేస్తోంది. అటు సౌదీకి శత్రుదేశం ఇరాన్ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తోంది. అరబ్ దేశాలు మొత్తం ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి. అయితే చైనా అన్ని విషయాలను పాక్ సపోర్ట్ చేయకపోవచ్చు. వ్యాపార కాంక్ష కలిగిన దేశం, అది తన అవసరాలు తీరుతున్నంతసేపు ఎలాంటి మాటలు మాట్లాడదు. ఒకవేళ పాక్ వలన తనకు ఉపయోగం లేదంటే, పాక్ వలన తనకు ముప్పు రావచ్చు అనే చిన్న కోణం బయటకు వచ్చినా పాక్ ను పక్కన పెడుతుంది, మరో దేశాన్ని చూసుకుంటుంది. చైనా ఆధీనంలో ఉన్న హాంకాంగ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి ప్రజలు స్వాతంత్ర్యం కోసం ఎలా తిరుగుబాటు చేస్తున్నారో చూస్తూనే ఉన్నా. అంతేందుకు నిన్న ఫ్రాన్స్ లో జరిగిన యూరోపియన్ పార్లమెంటు సమావేశంలో కశ్మీర్ విషయం చర్చకొచ్చింది. సభ్య దేశాలని ఇండియాకు మద్దతు ఇచ్చాయి. పాక్ ను అస్పష్టమైన దేశంగా అభివర్ణించాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాక్ కు ప్రపంచ దేశాలు ఎలాంటి విలువను ఇస్తున్నాయి. పైగా ఉగ్రవాదులు ఎక్కడి నుంచో రావడం లేదని, పాకిస్తాన్ నుంచే వస్తున్నారని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడుల వెనుక ఉన్నది పాక్ ఉగ్రవాదులే అని స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై ఇండియాతో కలిసి పోరాటం చేస్తామని ఇప్పటికే ఫ్రాన్స్ స్పష్టం చేసింది. యూరోపియన్ పార్లమెంట్లోని దేశాలు ఇండియాకు సపోర్ట్ చేయడంతో పాపం పాక్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక మిగిలిన ఐక్యరాజ్య సమితిలో పాక్ తన వాణి వినిపించబోతోంది. ముందుగా భారత ప్రధాని మోదీ మాట్లాడతారు. ఆ మరుసటి రోజున పాక్ ప్రధాని మాట్లాడతారు. మోదీ ఎలాంటి అంశాలను ఐక్యరాజ్య సమితిలో మాట్లాడతారో చూడాలి. జమ్మూ కశ్మీర్ అంశం మోదీ ప్రసంగంలో ఉండొచ్చు. కశ్మీర్ విషయంలో మూడో దేశం ప్రస్తావన, పర్యావరణం, ఉగ్రవాదం వంటి వాటిపై మోదీ ప్రసంగం ఉండొచ్చు. ఏదేమైనా పాక్ ఇప్పటికైనా తమ దేశంలోని ఉగ్ర మూలాలను తప్పించేస్తే తప్ప పాక్ అభివృద్ధి చెందదు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.